Hi, welcome to Shrestha Water Purifier Yummy Healthy Kitchen powered by My Kitchen Concept. ప్రతి రోజు జబర్దస్త్ రెసిపీస్, బోల్డ్ అని మాటలు, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా. అందరికి తెగన చేసింది మా యమ్మీ. మరి మీ అందరి చేత కూడా ఓహో సూపర్ అనిపించుకోవడానికి వాళ్ళ కూడా నేను రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అ వెరీ ఎనర్జెటిక్ షో యమ్మీ హెల్దీ కిచెన్. సో ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ. మరి స్పైసీ అండ్ హెల్దీలో మన షోకి గెస్ట్లు వస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఒక బ్యూటిఫుల్ గెస్ట్ వచ్చేసారు. అండ్ ఈ గురించి చెప్పాలి అంటే ఈ పాట చాలా బాగుంటుంది, మాట ఇంకా బాగుంటుంది, చాలా లక్షణంగా ఉంటారు. ఉష అంటే నేను సింగిల్ ఉష గురించి మాట్లాడటం లేదండి, మన వ్యూవర్ ఉష అన్నమాట. సో లెట్స్ ఇన్వైట్ ఉష గారు. ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. ఓకే, సో ఏం చేస్తుంటారు మీ శ్రీ వారు? ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. సో ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఇద్దరా? ఓకే. సో మీ కళ్ళు చాలా బాగున్నాయి, చేపలా ఉన్నాయి. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. మీరు? నేను చెప్తున్నాను, చాలా క్యూట్ గా ఉన్నాయి మీ కళ్ళు. వాటర్ తాగుతారా? వద్దా? మీరు మామూలు వాటర్ ఏమో? కొంచెం బాగా తాగుతారా? ఇప్పుడే వద్దా? బేసిక్ గా మంచి స్వచ్ఛమైన నీళ్లు, మంచి నీళ్లు తాగాలి అని చాలా మంది బయట వాళ్ళు ఇళ్ళకెళ్తే తాగరు భయానికి. కానీ మా షూట్ లో మాత్రం మేము మంచి ప్యూరిఫైడ్ హైజెనిక్ గా ఉండే వాటర్ వేస్తున్నాము. శ్రేష్ఠ వాటర్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా రిఫైన్ గా ఉంటుంది. సో మరి మా షో చూస్తుంటారా? చూస్తుంటారా? సో మీరు వంటలు బాగా చేస్తారా? మామూలుగా చేస్తుంటారా? వెరీ నైస్. మీరు నవ్వితే చాలా క్యూట్ గా ఉన్నారండి, నవ్వండి అసలు శుభ్రంగా. సో ఇవాళ ఏం చేయబోతున్నారు? ఉలవచారు చికెన్. ఉలవచారు చికెన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మరి ఉలవచారు చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉలవచారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, కొంచెం బిర్యానీ ఆకు, హోల్గర్మ మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొంచెం నూనె, కొంచెం ఆయిల్ వేసుకుని తగినంత, కొంచెం చికెన్ కి కొంచెం తక్కువ అయింది ఆయిల్ ఉంటుంది చికెన్ లో. సో చికెన్ లో ఆయిల్ కొంచెం తక్కువ. సో ఇంతకీ ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయిందా? ఓకే, లవ్ మ్యారేజా? లేదండి, నాన్నగారు చూసి చేశారు. మీ నాన్నగారు చూసి చేశారా? సో మీ శ్రీవారు మీకు పెళ్లికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నేను ప్రతి ఒక్కరికి అడుగుతాను, ఎందుకంటే అది చాలా ప్రెషియస్, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మీ శ్రీవారు మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏది? సారీ. సారీయా? ఉందా సారీ ఇంకా? వెరీ నైస్. మ్యారేజ్ కన్నా ముందు బర్త్డే. అప్పుడు మ్యారేజ్ కంటే ముందు ఇచ్చారా? బర్త్డే ఉంది. ఓహో, బాగుంది బాగుంది. సో మీ పిల్లల పేర్లు? యశ్వంత్ థర్డ్ క్లాస్. యశ్వంత్. అమ్మాయి? మా పాప నిచ్చల. ఓకే, నిచ్చల. చాలా మంచి పేరు నిచ్చల, నాకు చాలా ఇష్టం. మన లలిత శాస్త్రనామాలు చదివేటప్పుడు నిచ్చల అని వస్తుంది. సో మీరు అది వెతికి పెట్టారా? దానిలోనే వెతికి పెట్టారు. వెరీ నైస్. సో మన పేర్ల గురించి గూగుల్ సెర్చ్ చేయక్కర్లేదు, మనం ఇచ్చేస్తే చాలు. సో నూనె వేడెక్కిందండి, కొంచెం కరివేపాకు వేసుకుని నాకు వచ్చే దివాళీ పండుగలా ఉంది. దానిలో వాటర్ ఉన్నట్టుంది, వాటర్ వల్ల టప్ టప్ అని తేలుతున్నాయి యాక్చువల్లీ. సో మనం కొంచెం ఆయిల్ లో కరివేపాకు వేసుకున్నాం. అండ్ కొంచెం జాగ్రత్తగా అండి, కరివేపాకు కడిగిన తర్వాత కాస్త దులపాలి, దాన్ని దువ్వి పక్కన పెట్టుకోవాలి, లేదంటే పట్టాపట్టమని తేలుతుంటాయి. అండ్ చికెన్ వేసుకున్నాం. సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు ఉష గారు మీరు? వారి ఫ్రెండ్ చేస్తారు. ఫ్రెండ్ ఆయన? ఆయన తిన్నారు, మా వారు తిన్నారు అక్కడ. బాగుందనంటే అడిగి చేశాను అనమాట. సో మనం కొద్దిగా పసుపు, సాల్ట్, ఇంకా అల్లం పేస్ట్. ఓకే. సో మీ ఇంట్లో మీరు బాగా రెగ్యులర్ గా వండే వంటలు ఏంటి? బాగా ఫేమస్ అనిపించిన వంటలు మీ ఇంట్లో? అన్ని చేస్తాం. అన్ని చేస్తారా? టమాటా పప్పు, టమాటా చట్నీ, అది ఎక్కువ బాగా. మరి నా గురించి ఎందుకు రాలేదు మీరు? ఇంకొకసారి తీసుకో. ఇంకోసారి తీసుకొస్తారా? పక్క. మరి పాటలు పాడుతుంటారంట? లేదండి. అయ్యో, నిజం చెప్పండి. నిజమేనండి. అవునా? సినిమాలు చూస్తుంటారా? ఎప్పుడన్నా మూత పెట్టారా? మా పిల్లలు అడిగితే అప్పుడు వెళ్తాం. సో రీసెంట్ గా చూసిన సినిమా ఏది లాస్ట్? మీరు బాహుబలి. బాహుబలి? ఓహో. సో ఎవరు నచ్చారు బాహుబలిలో? ప్రభాసా, రాణానా? ప్రభాస్. ప్రభాస్ నచ్చారా? వెరీ నైస్. మా అబ్బాయికి నచ్చాడు. మీ అబ్బాయికి నచ్చారా? మీకు? మీ అమ్మాయికి?
మా అమ్మాయి కూడా నచ్చారు. అమ్మాయికి నచ్చారా? మా అమ్మాయికి తమన్నా నచ్చింది. తమన్నా నచ్చిందా? ఓ, మీ అమ్మాయి కూడా తమన్నాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏంటో, సో నెక్స్ట్ ఏం కావాలి? ఇంకొక దాని కావాలి. ఉలవచారు వెయిట్ చేయాలి కొంచెం మసాలా వేసి. సో ఉలవచారు మనకి రెడీమేడ్ బయట దొరుకుతుంది కూడా? అవును. అంటే ఇంట్లో చేసుకోవడం కూడా ఎలాగని మన షోలో చూపించాం ఒకసారి, కానీ కొంచెం పెద్ద ప్రాసెస్. ఇంట్లో చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. కొంచెం నీళ్ళ ఆయిల్, సో ఇది ఇంకా అవుతూనే ఉంది కదా. అండ్ ఇందులో మీరు ఇందాక అన్నట్టుగా చికెన్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆయిల్ రిలీజ్ అయిపోతుంది మనకి. సో మూత పెట్టిన మళ్ళీ కొంచెం ఆనియన్స్ వేస్తాండి. ఓకే, ఆనియన్స్ వేస్తే ఇంకా కొంచెం. సో ఇంట్లో బేసిక్ గా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఆకలికి ఎక్కువసేపు ఆగలేరు కదా. మీరు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు వేసారు సపరేట్ గా? రెండు వేసారు. సో వాళ్ళు ఎంతసేపు ఇస్తారు టైం మీకు వండడానికి? పిల్లల ఏదన్నా వండాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక పొద్దున్న బాక్స్ టైం హడావుడిగా అయిపోతా ఉంటుంది. ఓకే, ఇంకా వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ఏమైనా చేసి పెట్టాలి అని అంటే స్కూల్ వాళ్ళు స్కూల్లో ఉండగానే చేసేసుకోవాలి. ఓకే, సో ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెడుతుంటారు. సో మీరు మా షో చూసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నారా? కొత్త కొత్త వంటలు చేస్తానే ఉంటామండి. సిమ్ పెట్టాలా హెల్ పెట్టాలా? పిల్లల కోసం చేస్తాను. అవునా? ఇష్టం. హాటా? హాట్. హాటా. కొత్తగా మీరేం నేర్చుకుని చెప్పండి. కొద్దిగా ప్రయోగం చేస్తా ఉంటాము రాగుల పిండితో పిల్లలకి స్నాక్స్ లాగా మురుగులు చేయటం. వెరీ నైస్, చాలా హెల్తీ కదా అసలు. అలా కొత్త కొత్తగా ఏ పిండులతో ఏమైనా దొరికితే చేసేస్తా ఉంటాం పిల్లలకి మంచిగా. ఎందుకు మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ తిరువూరు. తిరువూరు అంటే అది ఎక్కడ? విజయవాడ దగ్గర? విజయవాడ మైలవరం యువతలో వస్తుంది. ఓకే, సో విజయవాడ మైలవరం దగ్గర తిరువూరు. సో అక్కడ మీ ప్రాపర్ వంటలు ఏంటి? అక్కడ ఎలాంటి వంటలు చేస్తుంటారు ఎక్కువగా? అక్కడ అన్ని చేస్తారు. అన్ని చేస్తారు అంటే ఇది ఇప్పుడు వైజాగ్ అనుకోండి, చేపలు చాలా ఫేమస్, సీ ఏరియా కాబట్టి. సో అలా మీ ఏరియాలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది కదా? మాకు అన్ని దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. విజయవాడ కాబట్టి అక్కడ వాటర్ ఉంటుంది అండ్ అన్ని దొరుకుతాయి. ఓకే, సో ప్యాన్ వేడెక్కింది కదా. నెక్స్ట్? నెక్స్ట్ కొంచెం గరం మసాలా, దాల్చిన చెక్క, మొత్తం హోల్ గరం మసాలా, లవంగాలు, ఒక యాలక్కాయ. ఓకే, సినిమా హీరోయిన్ లా ఉంటారని చెప్పారండి. ఎవరు? మా వారు. అమ్మ దొంగా, మీ శ్రీవారు బాగా పొగుడుతున్నారు అనమాట మిమ్మల్ని. ఎవరు డామినేటింగ్? ఇద్దరి నుంచి ఎవరు బాగా డామినేట్ చేస్తారు? ఆయన మీరా? ఆయన డామినేట్ చేస్తారా? మీ శ్రీవారు ఎదురుగుండా కెమెరా ముందు కూర్చున్న తర్వాత ఎంత సైలెంట్ గా ఉన్నారు అసలు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వలో చాలు దీనిలో వేసుకుంది. ఓకే, భలే వస్తుందండి వాసన, గుమగుమలు అడిపోతుంది. సో మీ ఇంట్లో ఉలవచారు బాగా తింటారా? బాగా తింటారు. సో మరి విజయవాడ ఫేమస్ కనకదుర్గమ్మ టెంపుల్, సో మీరు వెళ్తూ ఉంటారా రెగ్యులర్ గా? వెళ్ళినప్పుడల్లా వెళ్తా ఉంటాను. వెళ్ళినప్పుడల్లా వెళ్తుంటారు. దసరా నవరాత్రులు బాగా జరుగుతాయి. ఏంటండి? దసరా నవరాత్రులు బాగా జరుగుతాయి. దసరా నవరాత్రులు, ఎస్. కానీ చాలా మంది క్రౌడ్ ఉంటారు కాబట్టి దర్శనం కొద్దిగా కష్టం అవుతుంటుంది. వెళ్ళాలి అయినా. అయినా కూడా, ఎస్. మన భారతదేశంలోనే ఉంటుందండి ఏ పండగ అయినా సరే కోవెల్లో మన అందరూ అటెండ్ అవుతాం ఒకే దగ్గర. చికెన్ అయిపోయిందా? మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు చికెన్, దానిలో ఉండే వాటర్ దానిలో ఉండే ఆయిల్ రిలీజ్ అయింది. సో అది ఆల్రెడీ ఒక చిన్న మరుగు వచ్చేస్తుంది అందులో ఉలవచారులో. అది చల్లారాలి కొంచెం, కొంచెం ఉంచేసి తీసేసి. ఓకే, ఎందుకంటే తిక్గా అయిపోద్ది. ఓకే, ఇది బంద్ చేస్తే ఆపేనా? ఆపేస్తే దీని మీద మూత ఉంటే పక్కన పెట్టేసి. ఓకే, నాకు ఇచ్చే నేను పక్కన పెడతాను. సో మనం ఉలవచారుని చల్లార్చడానికి పక్కన పెడుతున్నాము, లేకపోతే తిక్ అయిపోతుంది కాబట్టి. దీనిలో కొంచెం కావండి ఇప్పుడు. ఓకే, సో కారం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ మళ్ళీ కావాలంటే కారం కలర్ కోసమా? నాన్ వెజ్ కి కారం ఎక్కువ ఉంటే స్మెల్ అంతా. సో మీ ఇంట్లో బాగా కారాలు తింటారా? నార్మల్ గా వస్తుంది ఇది ఇప్పుడు. ఇది ఎక్కువ రాదు తక్కువ రాదు. ఓకే, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం మళ్ళీ కారప్పొడి కూడా వేసుకుంటాం కదా, కారం ఎక్కువ అవుతుందేమో అని అడిగాం. లేదు లేదు. ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం గ్రేవీ వస్తుంది. అది గ్రేవీ వేస్తాం, అది ఉలవచారు వేస్తాం కాబట్టి. దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేయాలి? ఇప్పుడు వాటర్ వేసి కొంచెం బాయిల్ చేస్తాం. సో మన శ్రేష్ఠ వాటర్ వేస్తాను. ఇంకా కొంచెం వేయండి. చాలా? ఇంకొద్ది పోయినా? చాలు. సో ఇప్పుడు మనకి చికెన్ ఉడికేదాకా మనం కొంచెం వెయిట్ చేయాలి. అంటే చికెన్ ఆల్రెడీ మగ్గిపోయింది బాగా, ఎందుకంటే మనం మూత పెట్టేసరికి. ఇది ఉడికేసరికి అది కొంచెం చల్లారుతుంది కదా. అవును. సో నీళ్ళు చాలా? చాలు. సో ఈ కరేపాకు అవన్నీ మనం లాస్ట్ లో వేస్తామా? కొత్తిమీర అవన్నీ తర్వాత. కొత్తిమీర, కరేపాకు ఆల్రెడీ దీనిలో వేసాం. కొత్తిమీర. మరి చింతపండు పులుసు ఇవన్నీ
చింతపండు పులుసు ఇప్పుడు వేస్తాం కొంచెం. ఇది కొంచెం చింతపండు పులుపు వేస్తే ముక్క ఉడకదు అనమాట. ఓహో, పులుపు తగ్గుతుంది. ఓకే, అది ఉడికిన తర్వాత కొంచెం యాడ్ చేసి సౌత్ ఉలోచారు. ఓకే, సో అయితే మనం చికెన్ ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసి ఆ తర్వాత ఉలోచారు వేస్తాం. ఉష గారు చూద్దాం ఇది అయిందో. తగ్గించండి కొంచెం, దీనిలో చింత వాటర్ ఇవ్వండి కొంచెం. ఇంకొంచెం వాటర్ అయినా దీనిలో చింతపండు, చింతపండు వాటర్ కావాలా? సో చింతపండు పులుసు. సో మనం చికెన్ ఉడికిన తర్వాత వేసుకుంటున్నాం మనం. ఓకే, ఉలోచారుకి చింతపండు మామూలుగా దానిని తీసుకున్నా వేసుకోవాలి. ఓకే, అంటే మామూలుగా మనం తిన్నా కూడా? మామూలుగా కూడా. అవును, మరి బంగారం రేట్ తగ్గింది కదా, మీ ఆయనకి ఏమైనా టెండర్ పెట్టారా? ఏమీ లేదు. అయ్యో, ఎందుకలా? చాలా మంది టీవీ చూస్తున్నాడు అందరూ అనుకుంటున్నారు, అశు మేము కొనిపించుకున్నాం, అశు మేము కొనిపించుకున్నాం అశు అని. వెరీ నైస్ నాన్న, నా బంగారు తల్లులు అమ్మ మీరు అందరు కూడా. బంగారం రేట్ తగ్గినప్పుడు మీ ఆయన చేత వడ్డానాలు కాసుల పేర్లు ఇవన్నీ కొనిపించుకోవాలి. ఓకేనా? వెరీ నైస్, నా మాట ఫాలో అవ్వండి. మళ్ళీ బంగారం రేట్ 20,000 30,000 ఎప్పుడు చూస్తావా మళ్ళీ? ఓకే, నెక్స్ట్ ఉలవచారు ఇంకా యాడ్ చేయాలి. సో ఇంక ఉలవచారు మనం ఇందులో వేసేస్తామా? వేసేయచ్చా? వేసేయచ్చు. నేను ఇలా పట్టుకుంటా మీరు వేసేసాను. మటన్ ఇట్లాంటివి సిమ్ లో చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సిమ్ లో చేసుకుంటే ఆటోమేటిక్ గా వాటికున్న ఆయిల్ వచ్చేసి దానికి తగ్గట్టుగా తయారైపోద్ది. సో మనం కరివేపాకు ఎక్కువగా వేసాం కదా, సో దానివల్ల టేస్ట్ కరివేపాకు టేస్ట్ వస్తుందా మనకి? కరివేపాకు టేస్ట్ రాదండి, ఈ నాన్ వెజ్ వచ్చే స్మెల్ తగ్గుతుంది. ఓకే, కొంచెం పిల్లలకు వాళ్ళకి కూడా మంచిది. సో ఇది రైస్ తో తినే ఐటమ్ కదా, డెఫినెట్ గా రైస్ తో తినే ఐటమ్. ఓకే, మా పిల్లలకంటే నాన్ వెజ్ ఇష్టం. అవునా? ఇంకా బయట తీసుకుని చాలా ఇష్టం. అవునా? సో ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాం కొద్దిగా కొంచెం. ఓకే, కొత్తిమీర. ఓకే, సాల్ట్ అవి సరిపోయింది ఇప్పుడు చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. సో ఇంకా అయిపోయినట్టు అనేది ఇది అయిపోయింది. ఇంకా మనం ఉడికించాల్సిన అవసరం లేదు, అంటే ఉలవచారు వేసిన తర్వాత ఇంక ఎక్కువసేపు వేయకూడదు, థిక్ అయిపోతుంది. బాగా థిక్ అయిపోతుంది. ఓకే, సో అయితే కొంచెం గ్రేవీ. ఇంకా బౌల్ తీసేసాను డిష్ అవుట్ చేయడానికి. స్మెల్ వస్తుంది చూసారా, మంచి వాసన వస్తుంది. యాక్చువల్లీ ఉలవచారు మంచి వాసన వస్తుంది అండి. అశ్విని గారు, ఉలవచారు చికెన్ మంచి వాసన వస్తుంది. ఉలవచారు మనం ఉడకబెట్టేసరికి ఇంకా మంచి టేస్ట్ వాసన వస్తుంది. సో ఉలవచారు చాలా మందికి ఇష్టం. సో మరి ఉలవచారు చికెన్ ఎలా చేసుకోవాలి, ఒక చిన్న రీక్యాప్. ఉలవచారు చికెన్ కావలసిన పదార్థాలు: చికెన్, ఉలవచారు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, ఉల్లి తరుగు, మిర్చి, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, నూనె. తయారు చేసే విధానం: స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేసుకోవాలి, అది వేడెక్కాక కరివేపాకు వేయాలి, తరువాత చికెన్ వేయాలి. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు స్టవ్ పై ఇంకో గిన్నె పెట్టి నూనె వేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తరువాత ఉలవచారు పోసి కాసేపు మగ్గనిచ్చి చల్లార్చుకోవాలి. ఇప్పుడు చికెన్ లో కారం, గరం మసాలా పొడి వేసి కొంచెం నీళ్లు పోయాలి. మూత పెట్టి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఇటు చికెన్ లో చింతపండు పులుసు పోయాలి. తరువాత ఉలవచారు పోసి బాగా కలపాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి ఓసారి కలిపి డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, లొట్టలేయించే ఉలవచారు చికెన్ రెడీ. సో చూసారు కదా ఉలవచారు చికెన్ ఎలా చేసుకోవాలో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో రెసిపీ నాకు తప్పకుండా చెప్పండి. అండ్ ఫీడ్బ్యాక్ పంపించచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నంబర్ కి. సో డార్లింగ్, ఈ వాసనతోనే చెప్పచ్చు మీరు చాలా చక్కగా టేస్ట్ చేశారు, ఐ మీన్ వంట చేశారు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, ఓకేనా? సో మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళాలి అంటే, దానికంటే ముందు మన శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.
ప్రెషర్ లెవెల్ నానబెట్టారా మీరు? నానబెట్టాలండి. ఎంతసేపు? 3 hours 4 hours నానబెట్టాలి. ప్రెషర్లు అయితే ఇంకెక్కువ, పప్పు అయితే తక్కువ టైం. ఓకే, ప్రెషర్లు అయితే నైట్ కూడా నానబెట్టవచ్చు. ఓకే, కరెక్ట్ గా చేయకపోతే మాత్రం కొట్టేస్తారు జనాలు, ఎందుకంటే సూపర్ హిట్ రెసిపీ ఇది. సో చాలా మంది ఇప్పుడు ఉలవచారు ఎంత ఫేమస్, ఉప్మా పెసరట్టు కూడా అంతే ఫేమస్. కమా, నేను యుద్ధానికి రెడీ, లెట్స్ ఫైట్. ఓ మై గాడ్, వాటర్ తక్కువ ఉంది సారీ. పచ్చిమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేడి నూనెలో వెళ్ళినప్పుడు డివెట్లు పాడతాయండి మనతో. మీతో ఎప్పుడైనా పాడాయా ఇలా ఏమైనా డివెట్లు? పాడలేదా? ఎప్పుడు మీ చేతుల మీద నూనెలు పడ్డాలి అవేం జరగలేదా? జరగలేదు. అయితే చాలా మంచి కుక్ అనమాట మీరు. నేను నేర్చుకుంటున్నాను మీ దగ్గర నుంచి. యూజువలీ మా షెఫ్లు చేసే ఎపిసోడ్స్ లో వాళ్ళ రెసిపీస్ అన్నింటిని పాడేస్తూ ఉంటాను కూర్చొని పక్క నుంచి. సో గెస్ట్ల మీద పడ్డాను నేను, వాళ్ళు చేసే రెసిపీలు కూడా వాటిని కూడా తినేస్తున్నాను వచ్చి.